హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ తెలుగు వ్లాగ్స్. మీరు నా జర్నీ చూసేసే ఉంటారు. ఫస్ట్ పార్ట్ అయితే ఇది, సెకండ్ పార్ట్ అండి. నేను అదే పార్ట్లో కలిపి పెట్టేద్దాం అనుకున్నాను ఇది కూడా, కానీ చాలా లెంతీగా అయిపోతుంది ఏమో అనేసి నేను అందులో పెట్టలేదు. సో అక్కడ డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్ లాగా ఇది ఎడిట్ చేసి పెట్టాను. అండ్ డెఫినెట్గా అందరూ చూడండి ఈ వీడియోలో సోహెల్ ఏమేమి చేస్తున్నాడు అండ్ మేము ఎక్కడికి వెళ్ళామో కూడా ఇందులో క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో అదే శారీ. ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పాను కదా ఏదో డ్రెస్ వేసుకుంటాను, మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నాను అని చెప్పాను. చూడండి, ఇదే డ్రెస్ నేను అది. సో ఈ డ్రెస్ చూడగానే మీ అందరికీ గుర్తొచ్చిందా ఇది నేను ఎప్పుడు షాప్ చేశాను? సో గుర్తొస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఏం చెప్తున్నానంటే, కోతులు వచ్చాయి ఆ రోజు, ఎందుకో చాలా కోతులు వచ్చేసాయి. ఈ ట్రీస్ మనం బయట పెట్టేస్తాం కదా, సో ఎటైనా వెళ్తామంటే ఇంట్లో పెట్టుకుంటాము. ఇంట్లో పెడుతున్నాను, ఒక ట్రీ అయితే పెట్టేశాను, ఇంకో ప్లాంట్ ఉంది, రోజ్ ప్లాంట్. సో అందులో చిన్న ఆనియన్ పెడితే ఆ ఆనియన్ మొత్తం ఖరాబ్ చేసేసింది. అండ్ ఇక్కడైతే మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంటి దగ్గర నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కొంచెం నడుచుకుంటూ రావాలి. అక్కడికి వచ్చాక షేర్ ఆటోస్ ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. ఇక్కడైతే షేర్ ఆటో ఎక్కాము, పర్లేదు, అంతా బాగానే ఉంది. 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత షేర్ ఆటో వస్తే ఎక్కాము. ఇక్కడ ఏమైందంటే, సడన్గా వానికి ఫోన్ వచ్చింది, ఆటో వానికి ఫోన్ వచ్చి మమ్మల్ని మధ్యలోనే దింపేశాడు. వానికి ఏదో పేపర్స్ లేవంట, సో మధ్యలో పోలీస్ వాళ్ళు ఉన్నారు పట్టుకుంటారు అనేసి మమ్మల్ని మధ్యలో దింపేస్తే మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గర దిగి ఇంకో ఆటో ఎక్కే వరకు అక్కడ ఇంకో 15 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. అండ్ అది ఎక్కిన తర్వాత ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఆ గేట్ పడింది, ఇక్కడ ఇంకో 10-20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. ఇన్ని టైం వేస్ట్. మేము బయలుదేరిందే 3:30 అట్లా. సో ఇబ్రాహీంపట్నం నుంచి మెట్పల్లికి వెళ్ళడానికి 1 అవర్ మాకు పట్టింది అనుకుంటా. చాలా సేపు ఆటో కోసం వెయిట్ చేసి మళ్ళీ మధ్యలో దిగి మళ్ళీ అక్కడ ఆటో కోసం వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ రైల్వే ట్రాక్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఇంకా ట్రైన్ రావట్లేదు. ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది, చూడండి ట్రైన్ వస్తుంది. మేము ఇంకా చాలాసేపు లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అలసిపోయాము, షూట్ ఏం చేయలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం షూట్ చేయలేదు, సారీ. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ట్రైన్ ఏమో స్లోగా వస్తుంది. చూడండి మీకు కనిపిస్తుందా ట్రైన్? ఇటైతే ఎక్కువ గూడ్స్ ట్రైనే వస్తుంది, ప్యాసింజర్స్ అవి ఏం రావు. గూడ్స్ ట్రైన్ ఎక్కువ, ఒకటే ట్రాక్ ఉంది, ఆ ఒక్క ట్రాక్లో ఇలా గూడ్స్ ట్రైనే వెళ్తుంది. మీకు ఎవరికైనా ఇలా టైం వేస్ట్ అయిందా రైల్వే ట్రాక్ దగ్గర నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఏరియాస్లో ఇలా రైల్వే ట్రాక్స్ ఉన్నాయా? ఫైనల్గా మెట్పల్లి రీచ్ అయ్యాము. ఇక్కడైతే మేము బస్సు దొరికింది, ఇక్కడ 15 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. సోహెల్ చూడండి ఎంత ఒర్రుతున్నాడో, మాట్లాడొద్దంట వాడు ఒర్రుతాడంట. ఇక్కడైతే ఫైనల్గా బస్సు దొరికింది, డైరెక్ట్ బస్సు దొరికింది, వరంగల్ బస్సు. సో ఇంకా అది ఎక్కాము. ఇక్కడైతే సోహెల్ చూడండి బస్సులో ఆట ఆడుతున్నాడు వాడు, మనకి ఎటైనా వెళ్ళాలంటే హ్యాపీ కదా. చూడండి అబ్బుజీ ఎక్స్ప్రెషన్ అద్ది అని కిషి కిషి బోలో చూసారా సోహెల్ ఆట ఎలా ఉంటుందో. అండ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే సోహెల్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. See you all soon. Bye-bye. Stay home. Stay safe.